नेक्स्ट वेक्टर्स क्लास मैं इप्कि टू थ्योरम्स चेसामु नेक्स्ट इंपॉर्टेंट थ्योरम थ्योरम नंबर थ्री ए नॉन एम्प्टी सेट डबल्यू इज सबसेट ऑफ वी W is subspace of a vector space V of F if and only if A belongs to alpha, A belongs to F, alpha comma beta belongs to E implies A alpha plus beta belongs to W. ये theorem. So theorem ये कौन सी? ये non-empty set W is a subset of V of F. Vector space की W है ना subset. W है ना subspace vector space. W అనేది సబ్ స్పేస్ ఎప్పుడు అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే కండిషన్ నెసరీ అండ్ సఫిషియెంట్ రెండు తీసుకోండి ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ సో ప్రూఫ్ సో ఫస్ట్ ఇచ్చింది రాద్దాము గివెన్ డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి మనమా వి ఆఫ్ ఎఫ్ ఈజ్ వెక్టార్ స్పేస్ ఈజ్ వెక్టార్ స్పేస్ सो फस्ट मन नेसरी कंडीशन तस्कोनी प्रूव चल नेसरी कंडीशन नेसरी कंडीशन मैं दूसरी डबल्यू अने सब स्पेस वेक्टर स्पेस लेट डबल्यू बी दी सब स्पेस ऑफ वेक्टर स्पेस डबल्यू अने सब स्पेस मन चेयर वी हैव टू प्रूव दैट मैं चेली बिलांग्स टू एफ अल्फा कमा बीटा बिलांग्स डबल्यू अच्छे ए अल्फा प्लस बीटा बिलांग्स डबल्यू प्रूव चेयर वी हैव टू प्रूव दैट इफ ए बिलांग्स टू एफ अल्फा कमा बीटा बिलांग्स टू डबल्यू इंप्लाइज ए अल्फा प्लस बीटा बिलांग्स टू डबल्यू मन प्रूव चेयरि అది ఫస్ట్ కండిషన్ ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి సో ఇక్కడ డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా తీసుకోండి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాయొచ్చు ఎందుకు రాయొచ్చు డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ సబ్ స్పేస్ కాబట్టి క్లోజ్డ్ అవుతుంది అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ క్లోజ్ అవుతుంది అంటే సెకండ్ కండిషన్ అన్నమాట వెక్టార్ స్పేస్ Since W is closed under scalar multiplication, close అవుతుంది. సారీ ఈ నెంబర్ మనకి ఇక్కడ A belongs to alpha, A belongs to F, alpha belongs to W అయితే A alpha belongs to W. ఇది సబ్ స్పేస్ కాబట్టి సెకండ్ కండిషన్ ఇది నెక్స్ట్ సో ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ డబ్ల్యూ అనేది ప్లస్లో గ్రూప్ అవుతుంది కాబట్టి క్లోజర్లో సాటిస్ఫై చేస్తుంది సో ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఎందుకంటే క్లోజర్లో సాటిస్ఫై చేస్తుంది సిన్స్ డబ్ల్యూ సాటిస్ఫైస్ చూడండి ఏ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ అయితే రెండు యాడ్ చేస్తే మళ్ళీ డబ్ల్యూలో ఉంటుంది ఇది క్లోజర్లే కదా సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఇదో ఏ ఆల్ఫా ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ హెన్స్ ప్రూవ్ ఇది ఒక పార్ట్ ప్రూవ్ అయింది ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రూవ్ చేద్దాం ముందు రాసుకో
सी सी है सर इन सैकंड पार्ट सफिशिएंट कंडीशन दी सर सफिशिएंट कंडीशन सफिशिएंट कंडीशन सफिशिएंट कंडीशन लो कंडीशन ए बिलॉन्ग्स टू एफ अल्फा कॉमा बीटा बिलॉन्ग्स टू डब्ल्यू इंप्लाइज ए आलफा प्लस बीटा बिलॉन्ग्स टू डब्ल्यू अने कंडीशन तस्कोन मैं चूचाली वी हैव टू प्रूव दैट डब्ल्यू इज सबस्पेस सबस्पेस ऑफ बी ऑफ एफ अने मैं प्रूव चेयर सो सबस्पेस अवाले प्लस ग्रूप एबिलियन ग्रूप अवाली स्केलर मल्टिप्लिकेशन क्लोज्ड अवाल అంటే ఫస్ట్ గ్రూప్ ఏబిలియన్ గ్రూప్ని ప్రూవ్ చేద్దాము సో ఫస్ట్ ఐడెంటిటీలా ప్రూవ్ చేద్దాం అంటే జీరో ఎలిమెంట్ ఉందని ప్రూవ్ చేద్దాం ఐడెంటిటీలా సో ఐడెంటిటీలా సాటిస్ఫై చేయాలంటే జీరో ఎలిమెంట్ ఉంటే సరిపోతుంది సో ఇక్కడ ఏం చేయాలంటే దీని వన్ అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ తీసుకుందాం లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ తీసుకోండి ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఏ బిలాంగ్స్ టు మైనస్ వన్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుందాం ఇప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బీటా కదా మళ్ళీ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకోండి ఇప్పుడు ఇది అప్లై చేద్దాం ఏ ఆల్ఫా ఏ అంటే మైనస్ వన్ ఇంటూ ఆల్ఫా మైనస్ వన్ ఇంటూ ఆల్ఫా ప్లస్ మళ్ళీ బీటా బదులు ఆల్ఫా తీసుకోండి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఏ బదులు మైనస్ వన్ తీసుకోండి రెండు ఆల్ఫాలో తీసుకోండి అప్పుడు ఇది అప్లై చేస్తే వన్ ఎంప్లాయీస్ సో వన్ ఎంప్లాయీస్ ఏ ఆల్ఫా ఏ బదులు మైనస్ వన్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ అంటే మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ జీరో బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ దేర్ఫోర్ జీరో బార్ ఉందంటే అర్థం ఐడెంటిటీలా సాటిస్ఫై ఉంది దేర్ఫోర్ ఐడెంటిటీలా సాటిస్ఫైడ్ ఐడెంటిటీలా సాటిస్ఫైడ్ రెండవది ఇన్వర్స్ లా ఇన్వర్స్ లా సో ఇన్వర్స్ లా ఏం చెప్తుంది ఇన్వర్స్ ఎలిమెంట్ చేసేవాళ్ళు ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉండాలి అంటే ఆల్ఫా తీసుకుందాం ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ తీసుకోండి మళ్ళీ నేను ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ జీరో కూడా తీసుకోండి జీరో బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఎంప్లాయీస్ సో వన్ అంప్లైస్ ఏంటి ఏ ఆల్ఫా అంటే మైనస్ వన్ ఇంటూ ఆల్ఫా మైనస్ వన్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బీటా బదులు జీరో తీసుకోండి జీరో బిలాంగ్స్ టు డబ్ల్యూ సో మైనస్ వన్ ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ జీరో మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా కూడా ఉందా లేదా అంటే ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంది దేర్ఫోర్ ఇన్వర్స్లా సాటిస్ఫైడ్ ఇన్వర్స్లా సాటిస్ఫైడ్ సో గ్రూప్ అవ్వాలంటే క్లోజర్ అవ్వాలి అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయాయి క్లోజర్ సాటిస్ఫై చేసాం అనుకోండి ఇన్వర్స్లా కమిటే అసోసియేటివ్లా కమిటేటివ్లా ఆల్రెడీ మనం సబ్సెట్ కాబట్టి వి అనేది డబ్ల్యూ అనేది సబ్సెట్ కాబట్టి ఆటోమేటిక్గా అవి ఇలా సాటిస్ఫై అవుతుందని రాసేవచ్చు ముందు ఇక్కడ రాయి
Next term. So ident inverse ayindi meeta closure la inge mood migilipoy closure ident inverse sorry closure la associative la commutative property ee moodu w ane subset kabatti prove avutayani manam automatically raasevachu so em raasanam chudandi ikkada since w is subset of v kabatti manam direct raasevachu therefore closure associative commutative ivani numbers e kabatti satisfy raasu commutative satisfied so satisfy chestundi kabatti mana em raayachu w comma plus is abelian group abelian group so plus lo abelian group avali next enti స్కేలార్ మల్టిప్లికేషన్ లో క్లోజర్ అవ్వాలి సో రెండో కండిషన్ మనం ప్రూవ్ చేసాం చూడండి సో ఆల్ఫా ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ 0 కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకోండి 0 కామా డబ్ల్యూ ఉందని మనం నిరూపించాం కదా ప్రూవ్ చేసాం కదా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ సో 1 ఇంప్లైస్ ఏమైంది ఏ ఆల్ఫా అంటే ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బదులు 0 తీసుకోండి प्लस जीरो बिलांग इंप्लाइज ए आलफा बिलांग चूसर इकड़ा ये एफ आलफा डबल्यू तक रेप्लेस डबल्यू देयरफॉर क्लोज्ड अंडर स्केलर मल्टिप्लिकेशन डबल्यू इज क्लोज्ड क्लोज्ड अंडर स्केलर मल्टिप्लिकेशन स्केलर मल्टिप्लिकेशन चूसर इकड़ा प्लस एबिलियन अ ఇంటూ స్కేలార్ మల్టిప్లికేషన్ క్లోజ్ అయింది దేర్ఫోర్ డబ్ల్యూ కామా ప్లస్ ఇస్ సబ్ స్పేస్ డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ హెన్స్ ప్రూవ్డ్ లాస్ట్ ని హెన్స్ ప్రూవ్డ్ అని రాసింది హెన్స్ ప్రూవ్డ్ ప్రధాన వెంద్రగణం ఇది తీరం ఈ తీరం దీని ముందు తీరం ఒకటే ఇంచుమించు అది ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీ ఓకేనమ్మా థ్యాంక్ యూ